అయ్యా నా మాటలన్నీ కూడా ఉపయోగించు ప్రభువా. నీ మాటల వలన నీ బిడ్డలు బలపరచబడతారు, ఆత్మీయంగా ఎదుగుదల పొందుకుంటారు. నన్ను మరుగుపరిచి నీవే నిలుచుండి నీ ఆత్మ చేత మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపొస్తల కార్యానికి దావీదుకి సంబంధము లేదండి. అపొస్తల కార్యానికి దావీదుకి అసలు ఏమాత్రం కూడా సంకోచం లేదు. కానీ అపొస్తల కార్యములో చూసినప్పుడు అపొస్తలైన పౌలు ఆ యొక్క గ్రంథంలో విభజించబడిన మాట చాలా వాల్యుయేషన్ కలిగిన మాటగా ఉంది. అక్కడ అంటున్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. ఎందుకు దావీదు దేవుని తనకు ఇష్టపడ్డాడు? పోయిన వారు చూసుకున్నప్పుడు దావీదును కోరుకున్నప్పుడు అతడు యథార్థవంతుడుగా కనిపించాడు. వీటిలారా, మరి ఈ దినం అందు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ దినం వాక్యంలో ప్రభువు చూస్తే అక్కడ ఇష్టానుసారమైన వ్యక్తి ఏం అడుగుతున్నాడో చూసుకోవడానికి ఆ కీర్తనకారుడు వచ్చి మూడో అధ్యాయంలో చూద్దాం. కీర్తనకారు 3:5 చదువుకుంది, యెహోవా నాకు ఆధారం. వీటిలారా, ఇష్టానుసారమైన వ్యక్తి ఈ యొక్క దావీదు. ఈ దావీదు దేవుని మీద ఆధారపడేవాడిగా ఉన్నాడు. బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఏదో ఒక శ్రమ గాని ఏదో ఒక సమస్య గాని రాకుండా ఎవరు కూడా లేరు. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఉపద్రవం అనేది వస్తూనే ఉంటుంది, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ సమస్యలో మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నించాలి. అందుకే 118 కీర్తనలు అంటాడు, ఏమంటాడంటే చక్కటి మాట, మీరు మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించండి, రాజును నమ్ముడు కంటే మీరు యెహోవాని ఆశ్రయించమంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే మీరు ఆశ్రయించే దేవుడు సామాన్యమైన వాడు కాదండి. మీరు ఆశ్రయించే దేవుడు బలమైన వాడు, బలిష్టమైన వాడు. నువ్వు ఆశ్రయించే దేవుడు నిన్ను కాపాడతాడు, నిన్ను విడిపించగలుగుతాడు. నువ్వు ఆశ్రయించే దేవుడు నిన్ను అగ్నిలోంచి తప్పిస్తాడు, సముద్ర గర్భంలోంచి లేవనెత్తుతాడు, నీ పక్షముగా ఉండి వ్యాజ్యమాడతాడు. బిడ్డారా, ఇక్కడ ఎవరి మీద సహాయం వద్దు అంటున్నాడు. ఎందుకు అంటాడంటే అసలు నిన్ను కలగజేసిన వాడిని నేనే, నిన్ను కలగజేసిన వాడిని నేనే, కొద్ది కొద్ది నిన్ను కలగజేసిన వాడిని నేనే అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే నీ బాధ్యత ఆయన తీసుకున్నాడు, నీ బాధ్యత ఆయన తీసుకున్నాడు గనక నీ బాధ్యత ఆయన తీసుకొని ఇది ఏం చేయబోతున్నాడంటే నిలబెట్టడానికి, నడిపించడానికి, నీ పక్షముగా నువ్వు దాటలేవు దాటించడానికి నీ చేతిని ఆయన పట్టుకొని నడిపించబోతున్నాడు. అందుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. అతని నీతి కంట చక్కటి మాట అంటున్నాడు. ఏమన్నాడంటే యెహోవా నాకు ఆధారం నీవే, నీవు నాకు ఆధారము కనుక నేను దేనినైనా జయించగలుగుతా. దేవుడికి దావీదుకి వచ్చిన సంకల్పం ఏంటంటే అంతరంగంలో స్థానాన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి బిడ్డ. ఇక్కడ ఒక మనిషి నిలుపుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇక్కడ నిలుపుకోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. దేవుడు దావీదు ఇక్కడ నిలుపుకున్నాడంటే కేవలం దావీదు సమస్తాన్ని కోల్పోయి దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజున ప్రతిదానికి మన హృదయాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం, ప్రతి విషయంలో పడిపోతున్నాం, ప్రతి విషయంలో బలహీనమైపోతున్నాం, ప్రతి విషయంలో వెనక్కి మడుగు తిప్పుతున్నాం. కానీ దావీదు మాత్రం చిన్న కాడి నుంచి సింహం వరకు కూడా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజున నిన్ను కోరుకున్నప్పుడు అంటున్నాడు, నిన్ను నేను నిన్ను కోరుకున్నాను గనక, నీవు నాకు ఇష్టానుసారమైన వాడు గనక నీవు నా మీద ఆధారపడు, నువ్వు నా మీదే ఆధారపడు. ప్రతిదానికి ఆధారపడాలి, ప్రతి విషయంలో నువ్వు ఆధారపడుతూ నేర్చుకోవాలి. ఎందుకంటే నీవు దేవుని మీద ఆధారపడలేకపోతే ఈ భూమి మీద నువ్వు చేయాలని బతుకోలేవు. ఎందుకు
శత్రువుకు ఉన్న ఆలోచనలు నీకు లేవు, అపవాదికి ఉన్న ఆలోచనలు నీకు అసలు లేవు. వాడి ఆలోచనలు చాలా భయంకరమైన ఆలోచనలు. నేను అవలేరుగా పడగొట్టగలుగుతాడు, నేను అవలేరుగా కొయ్యగలుగుతాడు, నేను అవలేరుగా హెదరపరుస్తాడు, నేను అవలేరుగా నీయతుడి ఏదైతే పరిస్థితి ఉందో వాడు అవలేరుగా లాగేసుకుంటాడు. మన శత్రువులు జయించాలంటే నీతి కలిగిన దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. అందుకు దావీదు అన్నాడు చక్కటి మాట ఏమన్నాడంటే, యెహోవా నాకు ఆధారం నీవే, ఎందుకంటే నీవు నాకు ఆధారం లేకపోతే నేను దేన్ని కూడా జయించలేను. ఎందుకు మాట చెప్పగలుగుతున్నాడంటే, ఇది ముందు అతడు ఆధారపడిన దేవుడు సిగ్గుపరిచేవాడు కాదండి. ఎదిగలేని జనమును ఏం చెప్పబోతున్నాడండి? ఎదిగలేను ఏం చెప్పబోతున్నాడు? బలమైన అసలు నేను లేనుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? బలమైన జ్ఞానంగా నిలబడతాడంట. దావీదు ఆ ఇంట్లో ఎందుకు లేనివాడా, ఎన్నుకున్నవాడా? ఎందుకు లేనివాడు, ఎందుకు లేనివాడు. ఇక దావీదు జీవితం అతడు ఆ ఇంటిలో ఉన్నాడన్న సంగతే జనాలు కూడా తెలియదు. కానీ దావీదు మాత్రం దేవుని మీద ఆధారపడుతూ అతని జీవిత శైలిని పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే బిడ్డలారా, ఒక దినం మనం చూసుకున్నప్పుడు ఈ దావీదు యొక్క జీవిత రహస్యాన్ని ఎంత చక్కగా బయటపరచాడు చూసుకోవచ్చు. మొదటి సమయాల గ్రంథం 17:37, సింహం యొక్క బలము నుండి, ఎరుకు బండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఇక్కడ దావీదు అన్నాడు. సౌలు చెప్తున్నాడు ఏమండి, నేను ఆధారపడిన దేవుడు సామాన్యమైన వాడు కాదు, నన్ను కోరుకున్నవాడు సామాన్యమైన వాడు కాదు, నన్ను నడిపించేవాడు సామాన్యమైన వాడు కాదు, అసలు నా ఉద్దేశం ఏదో చెప్పనా అని సౌలుతో చెప్పాడు. దాని ముందు మనం చూసుకున్నప్పుడు 33 కనుక చదువు ఒకసారి ఇంకొద్ది మాట్లాడదు. ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. ఎక్కడ ఏమన్నాడు? ఏమయ్యా, నీవు ఆ దుర్మార్గుని ఎదుర్కోవాలంటే నీకు బలము సరిపోదు, నువ్వు బాలుడివే అంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఏమన్నాడు? చివరి ఏమన్నాడు? ఇతను సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కాని దావీదు కాదు. అక్కడేమన్నాడు? నువ్వు చిన్నపిల్లడు అయ్యా, నీ బలం సరిపోదు అన్నాడు. ఇక్కడేమన్నాడు? పో యుద్ధానికి పో అన్నాడు. అంటే దావీదు జీవితంలో దేవుడు చేసిన ఒక మేలుని సౌలు చెప్పేటప్పుడు సౌలేమైపోయాడండి, ఆశ్చర్యపోయాడు. ఇదన్నారు దేవుని బిడ్డలారా, నీవు ఆధారపడుతున్న దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తే ఎన్నది చెప్పేమా? మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తే ఎంతమంది చెప్పే మనం ఎంతమందికి మనం వివరించాం? దేవుడు నీకు చేసిన ఒక మేలుని నువ్వు చెప్పలేని వాడు అంటావు. కానీ దావీదు అన్నాడు, దేవుడు నాకు మేలు చేశాడు కనుక నేను ఆయన మీద ఆధారపడ్డాను కనుక నేను ఆధారపడితే సింహపు నోటు నుండి ఎరుకు బట్టు నోటు నుండి నన్ను తప్పించి నా గొర్రెలు విడిపించిన దేవుడు అని చెప్తున్నాడు. ఆ చెప్పడంలో దావీదు దేవుని యొక్క నుండి అనుభవించగలిగిన సన్నిధానాన్ని చూడగలుగుతాం. ఆ అధ్యాయంలో ఆ వచనంలో కిందకు వచ్చినట్లయితే ఆ కింద వచనం కూడా చక్కటి మాట అంటాడు. ఏమంటాడంటే 35, నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి నా గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు ఆధారపడితే సింహం కూడా నీకేమవుతుందంట? లోపడుతుంది. ఎలుగుబంటి కూడా నీకు లోపడుతుంది అంటున్నాడు. సింహాన్ని జయించాలంటే, సింహమును ఎదురుకు వచ్చినప్పుడు దాన్ని జయించాలంటే నీకు ఏం కావాలండి? ధైర్యం కావాలి. ఆ ధైర్యమే నువ్వు ఆధారపడితే దేవుడు నీకు ఇచ్చేది. ఈ రోజున పిరికి వాళ్ళలాగా మనము కొన్ని కొన్ని శ్రమల్లో కొన్ని కొన్ని ఉపద్రవం వచ్చ కొన్ని కొన్ని వాటిలో పిరికోళ్ళలాగా వెనక్కి వెళ్ళిపోతున్నాం. సమస్యలాగా ఏడు
చెప్తున్నా, నువ్వు ఏడిపించేవాడుగా ఉండాలి కానీ ఏడ్చేవాడిగా ఉండకూడదు. ఏడిపించేవాడిగా ఉండాలి, నువ్వు శత్రువు ఏడిపించేవాడు ఉండాలి కానీ ఏడ్చేవాడు ఉంటే దేవుని బిడ్డవా కాదా? నువ్వు ఏడిపించాలంటే, నువ్వు ఏడిపించి ఎందుకు ఎదగాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే ఆయన నేర్పిస్తాడు. సౌలు ఆధారపడలేదు కనుక సౌలు ఏడిపించాడు, ఏడిపించాడు కనుక సౌలు చేతగా కింద కూర్చున్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు, సౌలు స్థానంలో దావీదు వచ్చాడు. సౌలు స్థానంలో దావీదు వచ్చినప్పుడు దావీదు వేదస్వర కార్యములను వివరించగలవు అంటే అదే అర్థం. ఈరోజు బిడ్డ దాక్కునేవాడు ఉండకూడదు. దేవుని మీద ఆధారపడిన వాడు సమస్య ఎక్కడ వచ్చింది అక్కడ నిలబడేవాడే దేవుని మీద ఆధారపడేవాడు. ఇక్కడ సమస్య వచ్చింది, ఎవరికి వారు దాక్కున్నారు, ఎవరికి వారు పిరిగివారైపోయారు, ఎవరికి వారు ఏంట్రా బాబు ఈ పరిస్థితి అని చెప్పి కుంగిపోయిన వారు ఉన్నాడు. ఒక్కడు బలమైన వాడుగా లేడు, ఒక్కడే చేసేవాడుగా లేడు. కానీ యుద్ధంలో ఉన్నవారందరూ బలమైన వాళ్ళు, మనుషులే. సైన్యం నడిపించేవారు, సైన్యంతో పోరాడుతూ యుద్ధాలు చేసి ఎన్నో యుద్ధాలు చేసి అనుభవం కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? బొద్దులో గొప్పలో చెట్లు కదా పొరలను దాక్కున్నారు. కానీ దావీదు మాత్రం యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నేను దావీదును కోరుకున్నాను కనుక అతడు నా మీద ఆధారపడితే అతన్ని నేను యుద్ధము చేసే నాయకుడుగా ఆయన సైనికుడుగా ఏర్పరచుకుంటాను. యుద్ధం చేయడం నేర్చుకోవాలి. శ్రమ ఎలా గెలవాలంటే దావీదును చూసి నేర్చుకోవాలి. సమస్య ఎలా దాటాలంటే దావీదును చూసి నేర్చుకోవాలి. సమస్య ఎవరికి, అందరికీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను గెలవాలి అంటే లోకం వైపు చూడద్దు, పడిపోతాం. పాపం వైపు చూడద్దు, పడిపోతాం. ఈ లోకం పాపం ఏం చేయబోతున్నాయి? దేవుని మీద ఆధారపడకుండా నీ స్వనీతిని బట్టి నడవద్దు, నీ స్వనీతిని బట్టి నడవద్దు. సామెత గ్రంథంలో కొంత ఒకసారి సామెత 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ స్వబుద్ధితో ఎలవాక ఎప్పుడు ఆధారం చేసుకోమాక నీ సొంత ఆధారంతో గొర్రెలు పడిపోతావు. నీ సొంత బుద్ధితో నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుకోలేవు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలము నీ యొక్క జీవితంలో విజయం అనేది నీవు చూడలేవు. చాలా మంది వారి సొంత ఆలోచనలో వెళ్ళిపోతున్నావు. వాడు గోతీత గోతులో పడిపోతాడు. పడిపోయిన తర్వాత అబ్బా అటు వెళ్ళకుండా ఉండే బాగుండేదిగా అన్నాడు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడలేదుగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు. సౌలు తన స్వబుద్ధిని ఆలోచనగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు కనుక అతని మీద ఉన్న ఆ కృపేమైపోయిందండి, వెళ్ళిపోయింది. విన్నారా? దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవడంలో నీ స్వబుద్ధిని ఎప్పుడు ముందు పెట్టుకోమాక. నీ స్వబుద్ధిని పెట్టుకున్నంత కాలం పడిపోతాను ఉంటావు. నీ స్వబుద్ధిని ఏం చేయగలుగుతుంది? మైమరిచి మోసపుచ్చి కింద పడారు. ఎప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని పరిగెత్తమాక. చాలా మంది ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, నీకు ఎప్పుడు చేయమంటారు. కానీ అనుకున్నా వెళ్తాను అంటున్నావు, పడిపోతాను. కానీ దావీదు మాత్రం తన స్వబుద్ధిని ఎక్కడ ఆధారము చేసుకుంటాడు. నీ యుద్ధము గెలవాలి అంటే, నీ కుటుంబం గెలవాలి అంటే, నీ కుటుంబం యొక్క వ్యవస్థ అభివృద్ధి పొందాలి అంటే, నీ కుటుంబంలో నువ్వు మంచి స్థానంలో ఉండాలి అంటే, నీ కుటుంబంలో నీ సరిహద్దు విషయాలు పరచబడాలంటే ఆధారపడేవాడు దేవుడి మీద ఉండాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడుతూ ఉండాలి. కానీ నీ సముద్రం చేసుకుని వ్యాపారమైనా చేయి, నీ సముద్రం చేసుకుని ఎకరాలు పంటాయి, నీ సముద్రం ఏదైనా చేయి, ఎందుకు ఫెయిల్అయిపోతున్నా, ఎందుకు ఫెయిల్అయిపోతున్నా? దేవుని అస్తం అక్కడ లేనిరా, దేవుని సన్నిధి నీతో రానిరా, దేవుని కృప అక్కడ సంచరించకపోవడం. ఎన్నో ఫెయిల్ అయిపోతున్నాం కానీ దేవుడు నేను ఏడిపించేవాడుగా పుట్టిస్తానన్నాడు. కానీ ఏడ్చేవాడుగా నిన్ను మనుషులు. ఈరోజున మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తృట్టులు ఏమైపోతున్నామండి? పడిపోతున్నాం. దావీదు కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని పడిపోయిన స్థలాలు ఉన్నాయి.
సబ్బుని ఆధారం చేసుకుని కూలిపోయిన స్థలాలు ఉన్నాయి, కానీ నిలబడటం చాలా ఎక్కువ. అందుకే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. గనక ఆధారపడినప్పుడు అతను అంటున్నాడు, ఇదిగో నా పక్షంగా దేవుడు యుద్ధం చేయడం నాకేమిచ్చాడు, తన అస్తమున ఎడల తన బాహుబలాన్ని నాకు తోడుగా ఇచ్చాడు. ఇట్లాగా ఈ రోజున దేవుని మీద ఆధారపడితే దేవుడు నీతో యుద్ధం చేయగలుగుతాడు. నీకు యుద్ధం చేసే నాయకుడుగా సైనికుడుగా నిలబెడతాడు. నీ ఎదుట ఎంతటి పరాక్రమశాలి ఉన్నా, నీ ఎదుట ఎంతటి కొండలు మెట్టులు ఉన్నా, నీ ఎదుట ఎన్ని అగాధాలు ఉన్నా, నీ మీద ఎంత యుద్ధం తెలిసినా అణిచివేయగలిగిన శక్తి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే. ఇట్లారా ఇక్కడ సౌలు అంటున్నాడు, ఓ ముందన్నాడు బాలుడు అన్నాడు, రెండో అన్నాడు నీకు చాల కదన్నాడు, మూడో అన్నాడు నీకు అసలు యుద్ధం చేయడం రాదన్నాడు, చివరికి వచ్చిన అంటున్నాడు నీ యుద్ధానికి వెళ్ళిపో. ఇదిగో మాట చెప్పగలుగుతున్నాడంటే అతడు చెప్పిన మాటల్లో దేవుని సన్నిధి గీసింది కదిలించబడింది. నీవు కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను ప్రభు చేయగలుగుతుంటే నువ్వు దాటవలసినవన్నీ కూడా దాటించడానికి నీ పక్షముగా 9:3 ఒకసారి చదవండి. దివ్యేశ్వరం 9:3 చదవండి. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దహించి అగ్నివలే నీ ముందర దాటిపోతున్నాడు. చాలు ఏమన్నాడండి, నీ ముందర వెళ్తే నువ్వు దేనిని దాటెళ్ళిపోతావు, శ్రమ దాటెళ్ళిపోతావు, సమస్యలు దాటెళ్ళిపోతావు, ఒడుదుడుకు దాటెళ్ళిపోతావు, ఉపతులు దాటెళ్ళిపోతావు, కలవరాలు దాటెళ్ళిపోతావు, చింతలు దాటి నీ ముందు నడిచేవాడు ఈ భూమిని కలగజేసిన వాడు, నిన్ను కలగజేసిన వాడు అన్నాడు. నేను వెళతాను నువ్వు నాతో పాటు రా. తండ్రి నడుస్తుంటే తండ్రి కుమారుని చేయి పెట్టుకొని నువ్వు నడిచినంత కాలం నువ్వు దేనిని కూడా భయపడవలసిన పని లేదు. అందుకే 4:3 అంటాడు, 23:4 అంటాడు, గడంద కారపల్లెలో సంచరించిన నేను దేనికి భయపడేవాడు కూడా భయపెట్టేవాడు కూడా నువ్వు. రెండోది భయపెట్టేవాడు కూడా నిన్ను చూస్తే చెల్లెమ్మ వారు భయపడాలి, నిన్ను చూస్తే శత్రువు భయపడాలి, నిన్ను చూస్తే లోకం భయపడాలంటే నీలో ఉన్న వాడిని చూపించు. అది ఎప్పుడు చూపించగలుగుతావంటే ఆయన మీద ఆధారపడి. నిధికి లేని వాడు కనుకోవచ్చు, నువ్వు చేతకానవాడు కనుకోవచ్చు, కానీ దేవుని చేతిలోకి వెళ్ళిపోతే నువ్వు ఖడ్గముగా మారచ్చు. ఆయుధమే ఆయన చేతిలో ఒక ఆయుధముగా ఉంటే ఈ ఆయుధము ఎక్కడైనా పని చేయగలుగుతుంది. కానీ నీవు ఆయుధముగా ఎక్కడికి వెళ్ళినా ఉపయోగము లేదు. క్రీస్తు ఆయుధముగా నీవు నివసించాలి. నా ప్రభు చెప్తున్నమాట, ఎప్పుడైతే దావీదు ఆధారపడ్డాడో ఆ ఆధారపడిన దావీదును మనం చూసుకున్నప్పుడు చేతకాని వాడు, గొర్రెలు మేపుకునేవాడు, గొర్రెల మధ్య తిరిగి సంచరించేవాడు, కత్తి పట్టుకోవడం చేతకానివాడు, కత్తి మొయ్యడం కూడా తెలియనివాడు, శిరస్థానాన్ని మొయ్యలేనివాడు, అతను ఏమీ కూడా యుద్ధానికి సంబంధించిన అలవాటు లేనివాడు అంటండి. చదువుదాం కొద్ది ఇక్కడే చదివితే 38 చదవండి. ధరింపజేసి రాగి శిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొలగించును. ఈ సామాగ్రి దావీదులకు నాకు వాడటం లేదు. ఎదికి లేని దగ్గరికి వెళ్ళి నిన్ను ఇంటిని పాడు చేసుకోమా. దేవుని మీద ఆధారపడండి. ఆధారపడితే శత్రువుని ఏదో రీతిగా తరిమికొట్టేవాడు దేవుడు, నీలో ఉన్న శ్రమను తీసివేసేవాడు దేవుడు, నీ కష్టానికి బదులుగా బూడిది బదులుగా పూరణించేవాడు దేవుడు, నీ ఆత్మను వెలిగించేవాడు దేవుడు. కనుక దావీదు ఏం చేశాడండి, కొట్టివేశాడు. లోకాన్ని కొట్టివేశాడు, లోకంలో ఉన్నవాడిని కొట్టివేశాడు, అధికారులు కొట్టివేశాడు, మాంత్రికులు కొట్టివేశాడు. ఎవడైతే నిలబడి కొట్టివేయగలిగే మనసు ధైర్యం నీలో నాలో కొట్టివేయాలి. చాలా మంది అయిపెట్టుకుంటారు ఆధారం. ఇక అయిపెట్టుకుంటే ఇక దేవుడి జీవితం లేకాలి అని చెప్పి ఒకసారి చెప్పండి. రెండు పడవల మీద ప్రయాణం సాగుద్దా సాగదా. అందుకేది అంటాడు, నీ దేవుడా నా దేవుడా తెలుసుకున్నారండి. ముందు రెండు పడవల మీద ప్రయాణం వద్దు, రెండు తలపులు తెలుసు.
తేల్చుకునే మనసుని కలిగే వాడిగా ఉండాలి, కాని వాళ్ళతో పాటు తలసిపోయేవాడిగా ఉండాలి. మనం ఏం చెప్తున్నా ఒకసారి, మా దేవుడు ఏంటనుకున్నారు, సూపర్ హీరో అవున సముద్రం నడిపించేస్తారు. నీ దగ్గర సమస్య వచ్చేటప్పటికీ ఈ రోజున నీ దేవుడి మీద ఆధారపడ, నీ దేవుడి శక్తిని తెలుసుకో. ప్రభా నా స్థితి ఇలాగే ఉంటే నీ గురించి నేను ఎలా చెప్పగలుగుతా, నా స్థితి ఇలా ఉంటే నీ గురించి నేను ఎలా వెల్లించగలుగుతా, నా స్థితిని మార్చువాడు నీవే గనక నీ మీద నేను ఆధారపడతా. ఎప్పుడైతే దావీదు ఆధారపడ్డాడో బిడ్డలారా, కీర్తనకారు 4వ అధ్యాయంలో ఒకసారి 1వ వచనం ఒకసారి, నా నీతికి ఆధారము దేవా, నేను మొర పెట్టుచున్నప్పుడు ఏమన్నాడండి, నేను మొర పెడుచున్నప్పుడు నాకు జవాబివ్వు, నాకు నా నీతికి ఆధారం అవుదేవా, నేను మొర పెట్టినప్పుడు నువ్వు నా పక్షంగా నిలబడు. అది అర్థం, నేను సడమెత్తి నిన్ను తేగ వేయించున్నప్పుడు నా పక్ష నిలబడు, నన్ను సిగ్గుపరచొద్దు, నన్ను అవమానపరచొద్దు, నన్ను అపవాది తల దించొద్దు. ప్రభు చెప్తున్నాడు, దేశాన్ని యారమంటున్నాడు మనం, ఇది యారంటే అంటున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకోండి అన్నాడు, అభివృద్ధిని పొందుకోండి అన్నాడు, అన్ని కూడా అనుభవించమంటున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, ఆయన లేకుండా ఏది కలగలేదు కనుక, ఇది కలిగింది నీ కోసమే. మన పితృడు ఆదాం పాపట్టుకున్నాడు, కానీ ఈ రోజు మీరు ఏది కూడా దాన్ని పాపట్టుకోదు, అనుభవించండి అంటున్నాడు. కానీ శాతకాలం అయిపోతుంది, ఏది చేసినా చాతకాలం అయిపోతుంది. ఎందుకు చాతకాలం అయిపోతున్నావు అంటే, నీవు మర్ర పెట్టినవాడు నీ మర్ర వెనకపడవాలే. దావీదు అన్నాడు, నా నీతికి ఆధారం నీవే కనుక నేను మర్ర పెట్టుతున్నా, నువ్వు నాకు జవాబు దయచేయి. మర్ర పెడితే జవాబు దేవుడు మనకు అనుగ్రహించాలి. మన మర్ర ఎందుకు ఎట్లేదంటే, మనం ఆధారపడినా పడతా 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 ఏదో ఆధారపడుతున్నాం, కానీ సంపూర్ణముగా దేవుని మీద మనం ఆధారం. నువ్వు సంపూర్ణంగా ఆధారపడు, ఈ లోకం సంబంధం ఏది వాడకం అవసరం, నాకు వాడక అవసరం లేదు, నేను ఆధారపడ్డవాడు, నా మొర విలువాడు అన్నాడు. ఎంతకు వెళ్ళిపోయాడు వచ్చే తమాషి మొదటి సమయం కదా 17:45. దావీదును కత్తి విలుటియు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు యెహోవా పేరట నేను నీ మీదకే ఎంతకాలం దాక్కుంటారు మీరు, ఏమి వేసుకొస్తే నాకెందుకు, నువ్వు నా నేను మాత్రం నీ మీదకే నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు ఉండాలి, కానీ దాక్కునేవాడికి వదిలిపెట్టాలి. నీ మీదకి నేను వస్తాను, శత్రువు మీదకి వెళ్ళి శత్రువు మీదకు లేచిగల శక్తి ఉంది, శత్రువును జయించే శక్తి నీకు ఇచ్చాడు. 91 అన్నాడు, మహోన్నతం చాట నిమిషం దగ్గర వాడే సర్వశక్తి నేలనా విశ్రమించావు. దేవుని యొక్క హస్తాల కింద నువ్వు విశ్రమించినట్లయితే, దేవుని లెక్కల కింద ఉన్నట్లయితే, దేవుని లెక్కల కింద నువ్వు భద్ర కలిగినట్లయితే, నిన్ను ముట్టాలంటే ఎవరు వాడికి అధికారము శత్రుతో మాట్లాడుతున్నాడు. ఒరే శత్రువా, నువ్వు ఏమై చేసుకోవచ్చుకో, కానీ నేను మాత్రం నీ మీదకే యెహోవా జీవము కలిగిన వాడు కనుక ఆయన పేరట నీ మీద నేను యుద్ధం చేయను. బిడ్డారా, అయ్యా నాకు యుద్ధం చేయడు రాదయ్యా అంటే, యుద్ధం చేయడు నేర్పించే దేవుడు అంటున్నాడు. నువ్వు ఊరకనే ఊరకనే నిలబడు, కార్యాలు జరిగించేది ఎండిపోయిన మొత్తం చిగించగలిగిన శక్తి ఆయన. నువ్వు ఆధారపడితే, నీవు ఆధారపడితే నీ దేవుడు జీవము కలిగిన వాడు కనుక, ఆ జీవం కలిగిన వాడు నీతో అయిపోతున్నాడు మాకపోతున్నాడు. కానీ నీ నీతికి తగినట్టుగా ఆధారం ఉన్న తండ్రిని నీవు నీటిలో నీవు భద్రపరుచుకున్నట్లయితే, ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను. నీ మీదకి వచ్చి చూస్తున్నాను, ఈ దినం యెహోవా నేను నా చేతి అప్పగించును. పెట్టారా ఈ దినం అంటున్నాడు, ప్రభు మాట్లాడు, ఈ దినము ఏదైనా సరే నీ చేతికి నువ్వు ఆధారపడితే నీ చేతికి అప్పగించవు. నువ్వు ఆధారపడితే నీ చేతికి అప్పగించడమే కాదు, సమస్తాన్ని నీ వశంలో ఉంచుగాక నీ చేతులకు అప్పగిస్తానంటున్నాడు. అది శత్రువైనా రోగమైనా వ్యాధి అయినా బాధలైనా ఇబ్బందులైనా ఎందులైనా ఉపద్రవాలైనా ఆటంకాలైనా పెనుతుపాలైనా పెనుగాలులైనా అవరోధాలైనా ఎన్నొచ్చినా సరే
నీ చేతికి అప్పగిస్తానంటున్నాడు. ఎప్పుడంటే నీవు దేవుని మీద ఆధారపడితే, నువ్వు ఆధారపడినట్లే నీ చేతికి అప్పగిస్తాను అంటున్నాడు. నువ్వు ఆయన ఏం చేసుకుంటావు, నీ చేతికి అప్పగిస్తా, సమస్తా నీ చేతికి అప్పగిస్తాను, నీ కష్టాల చేత నీ చేతికి అప్పగిస్తా, ఆరోగ్యం నీ చేతి, ఏదైనా నీ చేతికి అప్పగిస్తా. దాన్ని ఎలా పలుచుకోవాలో పలుచుకో. కానీ నువ్వు మొదలు పెడితే దాటి వెళ్ళిపోయేవాడు మాత్రం నా దేవుడు. నేను ఒకసారి చెప్తున్నాను, నువ్వు నా మీద ఆధారపడతావు లేదని శ్రమలు పెట్టినప్పుడు ఆ శ్రమలో మనం ఏమై ఉండాలి, సమస్యలు నిలబడాలి. శ్రమ వచ్చింది కదా దాటుకుంటే, ఉద్యోగం మానేసిన తర్వాత ఒకటి మన గొప్ప శ్రమ వచ్చింది, శిక్షి క్రైస్తవం వద్దు అసలు సేవ వద్దు శిక్షి అనుకుంది. ఎందుకంటే భయంకరమైన బ్రతుకు బతికి మేము బతికిన 60 సంవత్సరాల అనుభవం దేవుడు ఇది కట్టుకోలేక అనుకున్నాం, ఆమె చచ్చిపోదాం అనుకున్నాం అనుకుంటాంది. ఎదురు పట్టుకొచ్చే నలుగురు కలిపి చచ్చిపోదాం, ఎందుకంటే శాతకాక రక్త సంబంధం ఎక్కేలా దిక్కుమాల రక్త సంబంధులు ఎవడైనా ఇలా ఉన్నాడు ఒక్కడ రా, ఏ తింటున్నాడో చూడాలి, ఎలా ఉన్నావో చూడాలి, ఎందుకంటే చుట్టాలు కట్టాలి బెలమంటే ఏం వచ్చినట్టు దిగ్గుమాల మంద ఒక్కడ రా, ఒక్కడొచ్చి నువ్వేం తిన్నావు అడగల, ఏం కట్టుకున్నావని అట్లాగా ఉన్నాం. ఇది శాతకాలు అనుకున్నాం వెళ్ళిపోదాం అనుకున్నాం, లేదా ఉద్యోగానికి వెళ్ళిపోతా మనసు ఒప్పుకోవాలి, ఇక చనిపోదాం ఒకటే నిర్ణయించుకున్నాం, చనిపిల్లలు పొట్టవాడు ఏదో ఒక రకంగా అనుకున్నాం. కానీ ఆ రాత్రే దేవుడు మమ్మల్ని దర్శించాడు, ఆ రాత్రి దర్శించి అంటున్నాడు నేను మోషేకు తోడైనట్లుగా నిన్నేకు ఇట్లా అన్ని ఆధారపడితే మరణములు నుండి అనేకమైన ఉపద్రవానికి తప్పించాడు. ఆయన నీ చేతికి అప్పగించాడు. ఏం అప్పగించాడంటే Rom 16 అంటున్నాడు శీఘ్రంగా అప్పవాది నీ చేతికి అప్పగించాడు. దాన్ని తన చిత్త కొట్టమన్నాడు, చిత్త కొట్టలేని శక్తి మన దగ్గర, సౌరు చిత్త కొట్టలేని దాక్కున్నాడు, సౌరు చిత్త కొట్టలేని పారిపోయాడు, సౌరు చిత్త కొట్టలేక అబద్దాలు ఆడాడు, సౌరు చిత్త కొట్టలేక ఏమైపోయాడు కుంగిపోయి తన కత్తి చేత అప్పనే చచ్చిపోయాడు. కానీ బిడ్డ ఈరోజు చెప్తున్నాడు దేవుని చేతికి అప్పగించాడు, వాడుకో వాయు కలిగిన శక్తితో వాడుకో, ఆయన పంచ గాయాలతో వాడుకో అంటాడు. దాని ఎందులో పడుతున్నాడు 5 లాడు పంచ గాయాలు, ఒక్కొక్క గాయం నీ ముందు నిలబడితే శత్రువు పారిపోతాడు. 5 రాళ్లు ఉన్నాయి కానీ శత్రువులు తరిమి పడ్డానికి ఒక్క గాయం చాలి, ఒక్క గాయం చాలి. 39 కొరడ దెబ్బల్లో ఒక్క దెబ్బ చాలి, ఎలాంటి ప్రభా ఒక్క గాయము ఒక్క దెబ్బ నా పక్షం అంటే నేను దేన్నైనా మధ్యాహ్న కాల సమయం ప్రభు చేతికి అప్పగించు, ఎప్పుడైతే చేతికి అప్పగించబడతావు ఆయన అన్నాడు. ఇదిగో శత్రువు నీ చేతికి అప్పగించా, ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. ఏం చేసాడు దావీదు, తల నరికి తల నరికి అవతల పడేసి వాడు పుండిన కాలేసి తల నరికి అవతల పడేస్తే పిలుపులు పారిపోయాడు. ఒక్కసారి నీ దేవుడు నీ పక్షంగా నిలబడితే ఎంతమంది పారిపోతారు చూడండి, ఎంతమంది పారిపోతాడు. దావీదు అంటున్నాడు నా ఆధారం నా ఆశ్రయము ఆయనే, ఆయన వాక్చులు కనుక ఎడతెగక నిత్యము తోడేటది కనుక. వీటిలో దేవుడు చెప్తున్న మాట అంటే నేను నీ చేతికి అప్పగించా, నువ్వు నా మీద ఆధారపడాల, శత్రువుకు నువ్వు భయపడక, అపవాదికి నువ్వు భయపడక, రోగానికి నువ్వు భయపడక, వ్యాధికి నువ్వు భయపడక, ఎందుకంటే నీ పక్షముగా నిలుచున్న వాడిని నేనే. కీర్తనకాల్లో ఓ మాట చదువు 62:7 ఒక మాట 62:7 నా రక్షణకు చూడండి, ఈరోజు నా రక్షింపబడ్డామంటే దానికి దేవుడే, ఈరోజు నా మహిమ పొందుకున్నామంటే దేవుడే. నీకు రక్షణ ఇచ్చాడు, మహిమను ఇచ్చాడు,